నమస్కారం ఐటీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఒక రమణీయమైన గాన అమృతాన్ని పంచినటువంటి ఒక రససిద్ధుడు అలాగే రసాల శాల అమరగానశాల ఘంటశాల ఆయన స్మృతి కోసం ఈరోజు విశేషంగా సహోదయ నివాళులు అర్పిస్తూ ఆయన చిరస్మరణీయుడు స్వరంజీవిగా చిరంజీవియే ఒక రామనామాన్ని ఎలా మరవలేము మరువం మరువం రామనామం అన్నట్టుగాని మనం ఘంటసాల గానాన్ని కూడా మరవలేము ఎన్నటికీ కూడా అందుకని తక్కువేమి మనకు ఒక చక్కని ఘంటసాల స్వరం ఉండు వరకు అన్నట్టుగా ఆ స్వరాన్ని వింటూ ఎంతటి బాధలనైనా మర్చిపోవచ్చు అటువంటి రసాలశాల ఘంటసాల ఆ ఘంటసాల యొక్క గానామృతంలో తడవని వారు ఎవ్వరూ ఉండరు ఆ రసామృతము ఎప్పటికీ కూడా రమణీయం ఒక ఘనా ఘన సుందర అంటూ ఆ రమణీయ ఆ భక్తి ఆనంద పార్వస్య ఆనందాన్ని అందించడమే కాదు ఎంతో విశేషంగా ఆ గానరసాన్ని ఒక యుగళంలో వినిపించినా తాను స్వీయంగా వినిపించినా ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉంటాడు సో అమరగాయక ఘంటసాల ఒక గాన మకరందం ఎప్పుడూ కూడా అది రమణీయమే అటువంటి ఆనంద డోలికల్లో మనస్సు ఆనంద పారవస్య మాలికలు అవ్వడం ఎంత విశేషం కనుక తక్కువేమి మనకు ఘంటసాల గానం ఉండు వరకు అనుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు ఒక బృందావనం అది అందరిది అంటూ ఆ పాటల బృందావనాన్ని అందరికీ చూపించినటువంటి వాడు కనుక అటువంటి ఆనందమయ రసానందమే కాదు ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగి ఉన్నావు అంటూ ఆ అంతర్మదనాన్ని కూడా వినిపించినటువంటి ఒక విశేష గానం అది అటువంటిది నిన్న లేని అందాలేవో నిధులు లేచని ఎందుకు అంటూ ఆ నిద్ర లేపినటువంటి ఆ అందాలని చవి చూపించినటువంటి ఆ రసానుభూతి అది ఘంటసాల అమృతం కనుక లేచింది మహిళా లోకం దద్దరింది పురుష ప్రపంచం అని ఒక చెప్పినటువంటి ఆ విశేషం ఏదైతే ఉందో అది ఆయనలో ఉన్నటువంటి ఒక ఉత్తేజం ఆయన పుట్టింది చౌటుపల్లి కృష్ణాజిల్లా అయిన తర్వాత సంగీత విద్య కోసం విజయనగరం వెళ్ళడం అక్కడ విశేషంగా ఆ సంగీత ప్రజ్ఞ నిజానికి అరికథా పితామహుడు ఆదిబట్ల తంబురాని ఘంటసాలకి బహుమతి ఇవ్వడం ఆయన అందుకోవడం ఎంతో గొప్ప సుకృతం కనుకనే ఎన్నో విశేషాలతోటి ఆ సంగీత విద్యని చాలా రసవత్తరంగా పండించినటువంటి మధుర రసాలశాల ఘంటసాల అటువంటి కనుకనే పద్యం పాడిన ఆ పద్యాలు చిరస్మరణీయంగా ఒక శ్రీకృష్ణ పాండవీయమైనా పాండవనవాసమైన అందులో ఆ పద్యాలని తిరుపతి వెంకట కవుల యొక్క పద్యాలు కానీ అవన్నీ కూడా జనబాహులోకి వెళ్ళే అంటే జెండాపై కపిరాజన్న ఆ పాటల్ని ఆ పద్యాలని అన్నిటినీ కూడా ఆబాల గోపాలం ఇటు పండితులకి పామర్లకి కూడా ఒక రసానంద డోలికలు అందించినటువంటి గానామృతం అది ఘంటసాల యొక్క గానం అటువంటి విశేషం కనుకనే ఎప్పుడు కూడా ఒక పుష్ప విలాపం కరుణశ్రీ యొక్క పుష్ప విలాపం కానీ కుంతి విలాపం కానీ ఇవన్నిటినీ కూడా ఒక రసామృతంగా అందించినటువంటి ఒక విశేషం అది ఘంటసాల యొక్క గానామృతం ఆయన యొక్క నలభై ఏడవ వర్ధంతి ఈరోజు ఈ స్వరంజీవి ఎప్పటికీ కూడా చిరంజీవి అనుకుంటూనే ఆ దేవదేవ దవళాచల ఆ గంగాధరుణ్ణి మనకి వినిపించిన రామ రామ అంటూ ఆ రామనామాన్ని అని వినిపించిన జయకృష్ణ ముకుంద మురారి అంటూ ఆ ఆలాపనలో కృష్ణుణ్ణే తలపించిన ఇవన్నీ కూడా ఒక నవరసాల అమర గానశాల నవరసాల అమర గానసాల ఘంటసాల అటువంటి ఆ ఘంటసాల యొక్క గానామృతం ఎప్పటికీ కూడా చిరస్మరణీయం నిజానికి భగవద్గీతని గడప గడపకి కూడా ఒక ఆ గీతామృత సారాన్ని అందరికీ అందించినటువంటి విశేషం అది ఘంటసాలది నిజానికి ఏదో పోయినప్పుడు పెట్టడం కాదు జ్ఞానం ఎప్పటికీ కూడా ఆ భగవద్గీత యొక్క విశేష జ్ఞానం ఆ జ్ఞానయోగం అది అమరగానంగా నిలిచింది అంటే అది ఘంటసాల ప్రతిభ అయితే దాన్ని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక ఉత్తేజం ఆ భక్తి తత్పరత పెంచడంలో కానీ అలాగే ఒక జ్ఞానయోగాన్ని భక్తి రసాన్ని పంచడంలో కానీ అన్నిటి కూడా చాలా మిన్న అటువంటి ఆ భగవద్గీత యొక్క గీతా రసామృతాన్ని అందించినటువంటి ఆ గానం జయవీరిలో రసిరా రసిక రాజ తగువారము కామా అంటూ ఒక విశేషమైనటువంటి ఆ ఆలాపన అది ఆ సంగీత యొక్క ప్రజ్ఞ అంతా కూడా కనిపిస్తుంది అంతేకాదు జగదేక వీరుల్లో అది నిజంగా మనస్సు కదిలిస్తుంది కరిగిస్తుంది అనడానికి ఎంత శివ శివశంకరి ఆ శివశంకరి అన్న దాంట్లో ఆ శివశంకరి గానామృతం నిజంగానే మనసుని ఎంత శిలలాంటి హృదయాల్ని కూడా కరిగించేటువంటి ఆ రసామృతం ఆ గాన అమృతం అటువంటి విశేషం కనుకనే ఒక దేశభక్తి దైవభక్తి అనురక్తి ఇవంటి యొక్క శక్తి భాషా యుక్తికి తెలుగు వెలుగులకి మనవాడు అని చెప్పుకోవడానికి గర్వించి ఘంటసాల మనవాడు అని చెప్పుకోవడానికి గర్వించదగ్గ విశేషం కనుక విశ్వమంతా కూడా తెలుగు వీర రేవర అంటూ ఆ పాటలోనే కాదు నిజంగా తెలుగువీర యొక్క ఆ స్వరాన్ని తెలుగు వీర లేవర ఆ స్వరాల మాధుర్యాన్ని ఎలుకోరా అన్నట్టు మేలుకోరా అన్నట్టు వినిపించినటువంటి ఆ గానం కనుకనే అటువంటిది పాడబోయి భారతీయుడు అంటూ పది మందిలో పాట పాడుకోవడానికి విశేషంగా ఏ పది మందికి చాలా సభ్యతతోటి సంస్కారంతో మనదైన సంప్రదాయతను పరిచయం చేసినటువంటి ఆ స్వర పరిమళం అది ఘంటసాల యొక్క ఆ గాన మాధు మాధుర్యం కనుక ఆ గాన సుమగంధాలను అందుకోవాలంటే మనకి ఆ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అటు చౌటుపల్లి నుంచి విజయనగరంలో ఆ సంగీత కళాశాల నుంచి అవ్వడం అంతేకాదు విశేషం ఏంటంటే ఇటు భక్తి పాటలతో భూ కైలాస పాటలు విన్నా మనకు తెలుస్తుంది అటువంటి విశేషమైనటువంటిది అయితే ఆయనలో దేశభక్తి కూడా తను స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొని తను జ బళ్ళారి జైల్లో కూడా ఉండడం జరిగింది అంటే ఒక స్వాతంత్ర ఉద్యమానికి అమర గాయకుడు ఎంత విశేష స్ఫూర్తిని అందించాడో అది కావాలి అంకిత భావం కావాలి అంతే కానీ ఈరోజు పాట మాట ఒకళ్ళది పాట ఒకళ్ళది రూపం మరొక మేకప్ది ఇవన్నీ అవ్వడం కాదు తను నిజంగా ఒక ఆ స్వరమే ఒక హీరోగా నడిపించింది అంటే ఎన్టీఆర్కి నటరత్నకి పాడినా నట సామ్రాట్కి పాడినా కూడా ఇద్దరికీ తగినట్టుగా వాళ్ళల్లో ఘంటసాల ఆ పరకాయ ప్రవేశం చేసి ఆ స్వరప్రవేశం చేసి ఆ స్వర నుంచి ఆ సందేశాన్ని వాళ్ళు వినిపించేలా అందించగలిగాడంటే ఎంతో గొప్ప ఇది కనుక అందరికీ సమవుజ్జీగా ఉండడం కనుక నిజానికి గాన సామ్రాట్ ఆ గాన సామ్రాట్ ఆ రసాల నవరసాల సామ్రాట్ అయినటువంటి ఆ స్వరంజీవి ఘంటసాల ఆ ఘంటసాల యొక్క విశేషం ఏంటంటే మనకి ఆ పద్మశ్రీ అవార్డుతో ఒక్కటే సరిపెట్టారు కానీ నిజానికి ఆయన ఎప్పటికీ కూడా చిరస్మరణీయం నేళ్ళైనా ఆయన భౌతికంగా లేరని నలభై ఏడేళ్ళు అయిన అనుకున్నా మనం ఇప్పటికీ ఈ కాదు ఎప్పటికీ కూడా తెలుగు వెలుగుల పాట ఉంది అంటే అది ఘంటసాల పాటే కనుక ఆ సంగీత గీత గీత భగవద్గీత యొక్క ఆ సారాంశం రసామృతమై ఆ ప్రవహిస్తుందంటే పాడుతా తీయగా అంటూ అందరిలో ఉన్నాడు అంటే తప్పకుండా అది ఒక ఘంటసాల గానామృతమే అని చెప్పుకోవచ్చు కనుక కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి దాంట్లో కొట్టుకుపోతుంటాం మనం ఎందుకంటే ఒక్కోసారి ఒక నిరాశ నిస్పృహవాదనంలో నిజానికి గంటసాల అమృతం కొన్ని ఆత్మహత్యల్ని ఆపింది అంటే అది నిజంగా జరిగినటువంటి సన్నివేశం నిజానికి ఒకళ్ళు చాలా ఒక్కొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటిలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి సహనం లేకపోవడం ఒక చిరాకు విసుగు నిస్పృహ నిరాశలు వీటలతోటి ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారు కానీ బ్రతుకు ఎంత విలువైనది బ్రతుకు బతకడం కోసం జీవించి చూపించాలి కనుక జీవిస్తూ పోరాడుతున్నంత వరకు అలుపు లేదు ఎప్పుడు అన్నట్టుగా ఆ ముందుకు వెళ్ళడం జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా జంకు బొంకు సాగక సాగ జంకు బొంకు లేక సాగరా ముందుకు అని చెప్పినటువంటి ఆ గళం అది గంటసాలది అంతేకాదు ఈ కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ఆ బలిచేయకు అని చెప్పడం కోసం ఆ సందేశం విన్ ఆ పాట వినబడిది ఒకళ్ళు ఆత్మహత్య కోసం వాళ్ళు ఇద్దరు చో రెండు చోట్ల జరిగిన సన్నివేశం వాళ్ళు ఆ పాట వినడం అది ఒక వెంటనే మనోప్రబోధంగా వెంటనే వాళ్ళ యొక్క ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపుకోవడం అంటే నిజంగా బ్రతుకు నిలిపింది ఆ బ్రతుకు యొక్క రసాలసాల అది గంటసాల కనుక జీవామృతం అయిందన్నమాట మరొక జీవం ఇచ్చినట్టే కదా ఆ ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపగలిగి ముందుకి ఆ బ్రతుకు దాంట్లోకి ఆ సంసార సాగరంలోకి మళ్ళీ ఈ ఈదడం ఎంత కష్టమేం కాదు ఆ జయము నిశ్చయము అనేటువంటి ఒక మనోధైర్యాన్ని కల్పించేటువంటి ఆ స్వరజీవి ఆ స్వరంజీవి చిరంజీవి అది ఘంటసాల కనుక అమరగాయక ఘంటసాల ఎప్పటికీ కూడా కోట్ల జనుల యొక్క మనస్సు కూర్మిగా ఉన్నటువంటి ఆ మధుర రసాలశాల అటువంటి పాటల పర్వశాల ఘంటసాల పాటల పర్వశాల ఆ ఘంటసాల ఎన్ని వేల పాటలు పాడినా ఆ పాటలందరి కూడా ఎప్పటికీ కూడా మనకి మనకి చిరస్మరణిగా ఉంటాడు అందుకని మానవుడే మహనీయుడురా అని పాడినటువంటి ఆ స్వరం ఎప్పటికీ వినిపిస్తూ ఉంటుంది ఆ మానవుల్లోని మహనీయతను మధురంగా ఒక పాటగా వినిపించినటువంటి వాడు కనుకని ఒక పద్యం కూడా పద్యాన్ని నిజంగా నిలిపినటువంటిది ఘంటసాల గొంతే కుప్పించి ఎగసిన కుండలమ్ముల సాక్షి అంటూ ఆ భీష్మల ఆ పద్యం ఇప్పుడు అందరిలో కూడా ఒక వెళ్ళింది అంటే ఎవరికీ తెలియనటువంటి బాగా చదువుకున్న వాళ్ళు కూడా మర్చిపోయినట్టు ఉంటుంది కనుక అటువంటి ఆ ఘంటసాల ఎప్పటికీ కూడా జయ కృష్ణ ముకుందా శివ శివశివశంకర అంటూ అన్న ఆ విద్వన్మణి యొక్క ఆ విశేష గానం ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉంటుంది జయ పాండురంగ ప్రభు అన్న శ్రీరామ గద గానాన్ని వినిపించిన అటువంటి ఆ విజయ సంస్థ వారు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం వలన ఆయన కుమారుడు కూడా విజయకుమార్ అని పెట్టుకున్నారు అర్ధాంగి సావిత్రి గారు కూడా ఎంతో విశేషంగా సహకరించడంతో టీటీడీ ఆస్థాన సంగీత కళాకారుడుగా ఉండడం ఆ గర్భగుడిలో నిజంగా ఆ నిజంగా మా చిన్నప్పుడు కూడా మేము చదువుకునే రోజుల్లో మాకు వెంటనే వినిపించేది ఏడు కొండలవాడ అంటూ అది వినడం కానీ శుభకర దినకర అనే పాటలు కానీ ఈ వినగానే మేము వెంటనే కళాశాల నుంచి పిఆర్ కళాశాల పిఠాపర్లో చదువుకుంటున్నప్పుడు అంటే ఆ గంటసాల గానామృతం కట్టుకునేది దాంతోటికో సినిమా ప్రారంభమవుతుంది మ్యాట్ని అని అనుకోవడం అంటే ఆ పాటలతోటి ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఒక కదలిక ఒక ఒక సంచలనం అయినటువంటిది నిజానికి ఇంకో సంచలనం ఏంటంటే చెప్పాలంటే టీటీడీ ఆస్థాన కళాకారుగా ఆయన సంగీత కళాకారుగా ఉన్నప్పుడు ఆ విశేషంలో ఆయన గర్భగుడిలో పాడుకునేటువంటి అవకాశం దగ్గర దక్కుతుంది ఆనాడు అన్నమయ్యకి దక్కిన అవకాశం ఆ తర్వాత ఒక అమరగాయకుడు ఘంటసాలకే దక్కింది అనుకు అటువంటి ఆయన కనుకనే ఆ వెంకటేశ్వర వైభవం కానీ విశేష సినిమాల్లో ఆయన నట్ పరవశంతో పాడుతూ నటించినటువంటి తొలి చిత్రం ఘంటసాల పాడుతూ తనే పాడుతూ ఆ గర్భగుడిలో ఆ గానామృతాన్ని మనం అందుకోగలుగుతాం కనుక ఆ వాగ్గేకారుడు అన్నమయ్యకి దక్కినటువంటి ఆ కీర్తి దక్కించుకున్నటువంటి అమరగాయకుడు ఒక ఘంటసాలని చెప్పచ్చు కనుక అటువంటి తెలుగువారి ఒక అమూల్య సంపద అది ఘంటసాల గానామృతం కనుక ఎప్పటికీ కూడా చిరస్మరణీయం దాన్ని మనం ఎప్పటికీ కూడా స్వరగంగా ప్రవాహంలో మనం ఈదులాడుతూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కానీ కొంత అనిపిస్తుంది నలభై ఏడవ వద్దంతిని ఏవో కొన్ని ఎప్పటికీ కూడా ఇటువంటి కంపుకు రాజకీయాలతోటి ఇంకో మరొక కాలుష్యాలతోటి నింపుకోవడం భావ కాలుష్యాలతో నింపుకోవడం కాదు ఇటువంటి ఒక అమూల్య సంపదని గుర్తుపెట్టుకోవాలి అది ఈరోజు ఎంతమంది ఛానల్ గుర్తుపెట్టుకున్నారు ఎంతమంది దాన్ని తలుచుకున్నారు అన్నది వాళ్ళ వాళ్ళు ఆత్మసాక్షి ఆత్మపరిశ్ర చేసుకోవాలి ఈ విధంగా ఈ అవకాశంతో ఈ నైన్టీన్యూస్లో న్యూస్లో రావడం మీ అందరితో పాలు పంచుకోవడం కనీసం గుర్తుపెట్టుకున్నాం మన ఈ అమరగాయకుడిని గుర్తుపెట్టుకోవడం ఒక విశేషమైనటువంటిది అది కనుక తెలుగు వీర లేవరా అన్న ఒక జై జవాన్ జై కిసాన్ అన్న ఆ పాట కదిలింపు మనస్సు క కదిలించేటువంటిది అందుకని ఎదలు ఇచ్చేటువంటిది మదిని వెలిగించేటువంటి ఆ పాట అటువంటి పాటతో ఎంత ప్రశాంతత ఉంటుంది ఆ మనోల్లాసాన్ని అందించినటువంటి ఒక మధురమైనటువంటి గానం అటువంటి ఆ గానాన్ని మనం ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా నిలుపుకోవడానికి ఓం నమో వెంకటేశ అంటూ ఆయన ఏదైతే ఆ తిరుపతి దేవస్థానం లోపల ఆ ప్రవేశం అన్నమైన తర్వాత అందుకున్నారు అటువంటి మహనీయుని తలుచుకుంటూ మనం ఆ గానాల్లో ఎప్పటికీ కూడా అమర గానసాల ఘంటసాలనుకుంటూ అనుకుంటూ లూపే ఆ మధుర పాటల ఘంటసాలకి ఒక మనోచిమైనటువంటి సహృదయని వాళ్ళు అర్పించడం మన యొక్క విధి కనుక అటువంటి దాంట్లో మీ అందరి ముందు భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామశర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ సంపాదకుడు వేదగాయత్రి వాణి హెల్త్ టాక్ శుభమస్తు